అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశారేటి? నేను పెళ్లి విషయంలో తొందర పడుతున్నానేమో అనిపిస్తుంది. అయ్య బాబాయ్, మళ్ళీ ఏమైందండి? అతని భార్య గయ్యాలే కావచ్చు, అంత మాత్రం చేత ఆవిడకి డైవర్స్ ఇవ్వడం అన్యాయం అనిపిస్తుంది. అయ్య బాబాయ్, మాట్లాడుకొచ్చిందిటి, ఏదో చెప్పి మేనేజ్ చేయాలి. ఇవాళ రాక్షసి కానీ ఏదో ఒక రోజు తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడొచ్చుగా. అందుకని నేను ఆవిడ్ని కలిసి మాట్లాడి మార్చడానికి ప్రయత్నం చేస్తాను. నా బక్క బగిలి పేలా ఉంది. మీరు ఎన్ని చెప్పిన ఆవిడ ఉందండి? నా ప్రయత్నం నేను చేస్తాను. మీరు ఏం చేసినా ఆవిడ రాగంతో కాపురం చేయదండి. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? ఎందుకంటే ఆవిడికి వేరే వాళ్ళతో ఎఫేర్ ఉందండి. ఈ విషయం ఇన్నాళ్ళు మీతో చెప్పకుండా దాచిపెట్టానండి, కానీ ఇప్పుడు చెప్పక తప్పలేదండి. ఆవిడకి సుబ్బారావు చెత్తతో ఎఫర్ ఉందండి. ఆడిద్దరు కలిసి బార్లు పబ్బులకి వెళ్తుంటారండి. మన మధ్యన మొగుడు చెప్పకుండా అదే ఊరండి, అది ఒళ్ళంతా ఇసుక రాసుకుని చాపుకుని పడుకుంటారు. గోవా అండి, గోవా. గోవా కూడా వెళ్ళారండి. బ్యాంక్ వెళ్దాం ప్లాన్ వేసుకున్నారండి, పాస్పోర్ట్ కూడా అప్లై చేసింది. అవునా? మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలరా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. నిన్ను అలా గాల్లో ఉండగానే కొడితే గాల్లో కలిసిపోతాడు రా, నేను మాట్లాడతాను కానీ నువ్వు దిగరా. మీరు పిలిస్తే వస్తా. నేనే పిలుస్తున్నా, దిగో. వచ్చేత్రా. ఇంకా కొట్టే ఉంటే వాడు వస్తాడు. వస్తే చావని గోరుతో పోయేదని గొడవలాగా తెచ్చాడు. అంతా మన మంచికే. ఇదే మంచి. అసలు ఏం చేస్తారో మీకు తెలుస్తుందా? డోంట్ వరీ, బీ కూల్. నా ఐడియా ప్రకారం ఈ పాటికి అమ్మాయి బ్రెయిన్ లో సుబ్బారావు అనే పేరు ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు నీ మీద సింపతి ఇంకా బాగా పెరిగిపోయి నిన్ను పెళ్లి చేసుకోవడానికి పరిగెత్తుకొస్తుంది. నాకా నమ్మకం లేదు. నాకుంది. కావాలంటే చూడు, ఏ సెకండ్ లోనైనా సరే అమ్మాయి దగ్గర నుంచి నీకు ఫోన్ వస్తుంది. అదిగో వచ్చేస్తుంది. లావణ్య. లావణ్య మాట్లాడు. హలో. ఓకే, అలాగే కార్ కేసు ఇవ్వండి. కారా? ఎందురా? చెప్తా. ఎక్కడికి రా, ఫోన్ వచ్చిందిగా, వెళ్ళి పికప్ చేసుకొస్తాడు. నన్ను క్షమించండి, ఆ అమ్మాయి సుబ్బారావు చూడాలంట. పదా, డోంట్ వర్రీ, బీ కూల్. జరిగిందంతా మన మంచికే. సిచ్యుయేషన్ అంత బ్యాడ్ అయిపోతే మంచిదంటా వింట్రా. ఇప్పుడు ఏం జరిగిందని? జస్ట్ ఆ అమ్మాయి సుబ్బారావు చూడాలనుకుంటుంది అంతే కదా. లేని సుబ్బారావు ఎక్కడి నుంచి తీసుకొస్తావరా? సుబ్బారావు లేకపోవడం ఏంటి? ఉన్నాడా అమ్మయ్యా? ఎవరు? నువ్వే. నేను నీకెక్కడ పని దొరకలేదా? నా పని కంటే మీ కాపురం గురించి ఆలోచనలు ఎక్కువైనాయిలండి. అంటే మీరే విషయమైనా కళతో చూస్తే కానీ నమ్మనన్నారుగా. అందుకే మీ వారి మిఠాయి కొట్టి అవ్వారా స్వయంగా చూపిద్దామని వచ్చాను. ఒకవేళ అది కరెక్ట్ కాకపోతే మీ కంటి చూపుతో చంపేయండి. సరే, పద చూద్దాం. ఇంత ప్రతిభలో నా మాట కాదన్నామంటే నీ కాళ్ళు పట్టుకుని వదలను బాబోయ్. అయ్యో, మరైతే నా మాట కాదనకుండా నువ్వు జూ పార్క్ వస్తున్నావు కదూ. మీరింతగా చెప్పాలా ప్రేమ కోసం?
పార్కులకి పబ్బులకి ఎక్కడికి రమ్మన్నా వస్తాను. నువ్వు రాగానే అక్కడ ఆడుతూ పాడుతూ మనం ఈ లోకాన్ని మర్చిపోదాం. మీరే చూస్తారుగా. అయినా ఇంకొకసారి చెబుతున్నాను, ఈ ప్రేమ విషయం నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియడం మంచిది కాదు. అలాగే, నేను ఎంత రహస్యంగా ఉంచుతానో మీరే చూస్తారుగా. గుడ్. అయితే ఈవినింగ్ 4 o'clock కి జూ పార్క్ లో కలుద్దామా? మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్. బాయ్. హలో, నేను అలీ మాట్లాను. ఇవాళ సాయంత్రం 4 గంటలకి మీరు జూ పార్క్ వచ్చేయండి. ఎందుకు? అక్కడ మీరు మాయాతో సుబ్బారావు చూడొచ్చు. అలాగే. ఈ ప్రోగ్రామ్ పెట్టింది మీకోసమే, మిస్ అయ్యకండి, నేను మీ ఇంటికి వచ్చేస్తాను. ఓకే. మొత్తానికి ఆ రాఘవని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అన్నమాట. అవును డాడీ. ఇంకోసారి ఆలోచించమ్మా. తప్పో రైటో నాకు తెలీదు, ఫస్టో సెకండో నాకు అవసరం లేదు. ఐ లైక్ హిమ్, ఐ లవ్ హిమ్. దానికి సర్ది చెప్పాలో మనం సరిపెట్టుకోవాలో అర్థం కావట్లేదు. రెడీగానే ఉన్నావు? ఏది డ్రెస్? కమ్ ఆన్. నో నో, ఐ ఆమ్ వెరీ సారీ, మన పెళ్లిన డ్రెస్. యెస్, యు ఆర్ కరెక్ట్. థ్యాంక్ యూ. ఆనందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. అప్పటికి ఇప్పటికి నాలో కళ తగ్గలేదు కదూ. అప్పటికన్నా ఇప్పుడు ఇంకా కళ పెరిగింది. అంతే మరి మెయింటెనెన్స్? ఫ్యూచర్ లో కూడా ఇలాగే మెయింటైన్ చేస్తారా? వై నా, ఒక్కసారి మెయింటెనెన్స్ అలవాటు పడిన తర్వాత డ్రాప్ అవడం నాకు ఇష్టం ఉండదు. ఓహో, ఏది స్ప్రే అందుకో. మంచి పెళ్ళం, చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తూ. బేగాన్ స్ప్రే ఎప్పుడు 4 గోడల మధ్యన ఉండి ఉండి బాడీ స్ప్రే దగ్గర నుంచి బేగాన్ స్ప్రే వరకు వచ్చావు. నన్ను చూసి మెయింటెనెన్స్ ఎలా చేయాలో నేర్చుకోవే. వెళ్ళి యూత్ఫుల్ గా బాడీ స్ప్రే పట్ట. కంట్రీ బ్రూట్, గెట్ మీ బ్రూట్ స్ప్రే. నో స్ప్రే ఆన్ మీ. ఆహా, ఓహో, థ్యాంక్ యూ. రావే పార్క్కి, రావే వస్తే యా జాలీ. వాట్ ఏ బ్యూటీ, ఐ లవ్ యూ. సార్, లగేజ్ ఎక్కడ పెట్టమంటారు? లగేజ్ ఇక్కడ పెట్టు. దుబాయ్ ప్రేమ్ గారు మీరే కదండి? అవునండి, మీకెలా తెలుసు? శ్రీరామ్ గారి ఇంట్లో మీ ఫోటో చూసానులేండి. ఇంతకీ మీరెవరు? నేనెవరైతే ఏం కానీ ఆ టాక్సీని పంపించేయకండి. మీరు ఎక్కడికైనా వెళ్ళాలా? నేను కదండి, మీరే జూ పార్క్ వెళ్ళాలి. జూ పార్క్? ఎందుకు? శ్రీరామ్ గారిని చూడాలి కదండి. సిరి అక్కడికి ఎందుకు వెళ్ళింది? మీరెళ్తే ఒక్క సిరినే కాదండి, ఆమె సిరి సంపదల్ని కూడా చూడొచ్చండి. ఏంటి? వెళ్తే అర్థమవుతుంది కదండి. బాబు నువ్వు ముందెక్కవయ్యా, లగేజ్ లోపల పెట్టు. పెళ్ళై బంగారం లాంటి మొగుడు నాడది ఇంతలా బరి తెగిస్తుంది అనుకోలేదు. ఇప్పటికే నమ్ముతారు కదా, మీకు ఇంకే డౌట్ లేవు కదా? నో, ఐఎమ్ క్లియర్. ఈ ఊగుతున్న పొద మీద ఒట్టేసి చెప్తున్నా, ఇక నీ బతుకునే ఊపేస్తా. నా కడుపు ఎంత రగిలిస్తున్నావో అంతకంతా నీ కడుపు రగిలెట్టు చేస్తా. ఇది ఒక పవిత్ర భారత స్త్రీకి అగ్ని పరీక్ష. నన్ను దుబాయ్ పంపించేసి నువ్వు చేస్తున్న పని ఇదా? మన ప్రేమ కోసం అమ్మా నాన్న వదిలేసి వస్తే నువ్వు సిగ్గులేకుండా చెయ్యి.
ఇక ఈ జన్మలో నీ మోహం చూడు.